హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ వచ్చేసి సౌర కుటుంబం మరి ఈ సౌర కుటుంబం అంటే ఏమిటి సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయనేది ఈరోజు డిస్కస్ చేద్దాము మనకి త్వరలో టీఎస్పిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి వాటిలో వచ్చే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ సౌర కుటుంబం మీద డిస్కస్ చేద్దాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందు మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం సూర్యుడు ఆస్టరాయిడ్స్ తోకచుక్కలు గ్రహాలు మరియు ఉపగ్రహాలు ఖగోళ వస్తువులు ఉలుకలు వీటన్నింటి సముదాయమే సౌర కుటుంబం అయితే ఈ సౌర కుటుంబంలో ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులుగా ఉంటాయి వీటన్నింటి సమూహమే సౌర కుటుంబం అంటే ఈ సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్రకంగా ఉంటూ ఆస్ట్రాయిడ్స్ తోకచుక్కలు గ్రహాలు మరియు ఉపగ్రహాలు ఈ ఖగోళ వస్తువులు ఉలుకలు పరిభ్రమిస్తూ ఉంటాయి సూర్యుడు కేంద్రకంగా ఉంటాడు ఈ సౌర కుటుంబంలో అయితే ఇప్పుడు మనం ఈ సౌర కుటుంబంలో మొదటగా సూర్యుని గురించి డిస్కస్ చేద్దాం సౌర కుటుంబానికి సూర్యుడు కేంద్రకంగా ఉంటాడు సూర్యునిలో అధికంగా ఉండే వాయువులు హీలియం హైడ్రోజన్ సూర్యుని నుండి భూమికి సగటు దూరం చూసినట్లయితే వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ లేదా పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్స్ మనకు సూర్యుని నుండి భూమికి సగటు దూరం ఎంత అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ రెండోది పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్స్ భూమి వ్యాసం కన్నా సూర్యుని వ్యాసం పదమూడు లక్షల రెట్లు పెద్దది అంటే వన్ పాయింట్ త్రీ మిలియన్లు పెద్దదన్నమాట ఇక సూర్యుడు భూమి కంటే కూడా మూడు లక్షల ముప్పై మూడు వేల రెట్లు బరువైన వాడు ఇక సూర్యకిరణాలు భూమి మీద పడడానికి పట్టే సమయం ఎంత అంటే ఎనిమిది నిమిషాలు సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత సిక్స్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఇక సూర్యకిరణాలు మొట్టమొదటిసారిగా పడే దీవులు ఏంటి అంటే టోంగా దీవులు ఇవి వచ్చేసి జపాన్లో ఉన్నాయి ఇక సూర్యునిలో ఎక్కడైతే అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుందో ఆ భాగాన్ని కరోనా అంటారు ఇక అత్యల్ప ఉష్ణోగ్రత ఉన్న భాగాన్ని ఫోటోస్పియర్ అంటారు ఇక సూర్యకాంతిని ఎక్కడైతే సమానంగా పొందుతాయో ప్ర ఆ ప్రదేశాన్ని ఐసోహెల్ అంటారు ఇక సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఇరవై ఏడు రోజులు ఇక సూర్యుని మీద పరిశోధన చేయడానికి ఇజ్రో సంస్థ అనేది ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది ఆ ఉపగ్రహం పేరు చూసినట్లయితే ఆదిత్య ఇక సూర్యుని ఉష్ణోగ్రతను కొలవడానికి పైరోమీటర్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఆస్టరాయిడ్స్ ఆస్టరాయిడ్స్ని శిలాశకలాలు లేదా లఘు గ్రహాలు అని కూడా అంటారు భూమికి దగ్గరగా ఉండే ఆస్టరాయిడ్స్ హిరాస్ అతిపెద్ద ఆస్టరాయిడ్స్ వచ్చేసి సిరీస్ చిన్న ఆస్టరాయిడ్స్ హెర్మిస్ సూర్యుని చుట్టూ పరిభ్రమించే రాతి శకలాలను ఆస్టరాయిడ్స్ లేదా లఘుగ్రహాలు లేదా లేదా శిలాశకలాలు అని పిలుస్తారు నెక్స్ట్ తోకచుక్కలు ఈ తోకచుక్కలో తల లేదా కామ అనేది ప్రకాశవంతమైంది తోకచుక్క యొక్క దిశ అనేది సూర్యునికి వ్యతిరేకంగా ఉంటుంది రెండు వేల పదకొండు అక్టోబర్ పదహారున భూమికి సమీపంలో ఎలెనిన్ అనే తోకచుక్క వచ్చింది ఈ తోకచుక్క అన్నింటిలో కూడా ప్రధానమైన తోకచుక్క ఏది అంటే హెలీ తోకచుక్క ఇక షూమేకర్ లేవీ నైన్ అనే తోకచుక్క గురుగ్రహాన్ని ఢీకొట్టడం జరిగింది ఇది వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫోర్ జులై నైన్టీన్త్న జరిగింది నెక్స్ట్ గ్రహాలు ఉపగ్రహాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఈరోజు మనం సౌర కుటుంబము సౌర కుటుంబంలో ఉండే ఆస్టరాయిడ్స్ సూర్యుడు తోకచుక్కల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మనం గ్రహాలు ఉపగ్రహాల గురించి డిస్కస్ చేద్దాము ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి దీనితో పాటు మన తెలుగు పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే చేరుతుంది సో తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం